అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విశ్వనాథ్ ఆత్రేయ, కేర్ మరియు హోలిస్టిక్ హాస్పిటల్స్లో వాస్క్యులర్ సర్జన్గా పనిచేస్తున్నాను. అంటే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం మార్చ్ నెలను మనం డీవీటీ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటాం. సో ఈ డీవీటీ ఆర్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాల్లో, హార్ట్కి బ్లడ్ తీసుకువెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఆ క్లాట్ ఏదైతే ఉందో అది గుండెల్లో కానీ ఊపిరితిత్తులకు కానీ చేరితే ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈ డీవీటీ గురించి మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. మార్చి నెలలో మనం ప్రతి సంవత్సరం డీవీటీ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటాం. సో ఈ డీవీటీ ఆర్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటి? కాళ్ళలో, కాళ్ళ నుంచి హార్ట్కి బ్లడ్ తీసుకువెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఆర్ డీవీటీ అంటారు. సో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ డీవీటీ అనేది ఎందుకు వస్తుంది? సో డీవీటీ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే రక్త స్తబ్దత, అంటే రక్తం కాళ్ళలో ఫ్లో అవ్వకుండా నిలిచిపోయే కండిషన్స్లో. అంటే సపోజ్ ఒక పేషెంట్ చాలా రోజులు ఆపరేషన్ వల్ల లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాం, బెడ్ రిడెన్ అంటే మంచానికి పరిమితమై ఉన్నప్పుడు, లేదా ఫ్రాక్చర్ అయ్యి కాలు కట్టి నడవలేనప్పుడు, ఇలాంటి సందర్భంలో ఎక్కువ దూరం ఫ్లైట్లో కదలకుండా ట్రావెల్ చేసినప్పుడు, లాంగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకున్నప్పుడు, ఇలాంటప్పుడు కాళ్ళలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. బాగా డీహైడ్రేట్ అయినప్పుడు ఆర్ జన్యుపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రోటీన్ సి, ప్రోటీనస్ డెఫిషియన్సీ లాంటివి. అంటే సాధారణంగా బాడీలో రక్తం గడ్డకట్టకుండా చూసే కొన్ని సబ్స్టెన్సెస్, కొన్ని కెమికల్స్ బాడీలో తక్కువ అవడం వల్ల కూడా ఈ కండిషన్ వస్తుంది. ఇంకొంతమందికి మందులు ఎక్కువ వాడడం, అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకునే స్త్రీలలో, లేదా ప్రెగ్నెన్సీలో, లేదా క్యాన్సర్ ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ డీవీటీ అనే కండిషన్ని మనం చూస్తూ ఉంటాం తరచుగా. సో డీవీటీ అనే వ్యాధి లక్షణాలు ఏంటి? సో ఎప్పుడైతే డీవీటీ ఉంటుందో, కాలు సడన్గా వాపు రావడం, కాలు బరువెక్కడం, లేదా కాలు వాపుతో పాటు నొప్పి రావడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ డీవీటీ గురించి మనం భయపడడానికి కారణాలు ఏంటంటే, ఆ క్లాట్ ఏదైతే కాళ్ళలో తయారైందో అది ఒక్కొక్కసారి రక్తం ద్వారా గుండెల్లోకి, ఆ పైన ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరి ఆడకుండా చేస్తుంది. దీన్ని మనం పల్మనరీ ఎంబోలిజం అంటాం. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. సో ఈ డీవీటీ వచ్చింది అని ఎలా గుర్తించాలి? సడన్గా ఎప్పుడన్నా పేషెంట్ కానీ ఎవరికైనా కాలు సడన్గా వాపు వచ్చినా, కాలు సడన్గా బరువెక్కినా, లేదా ఊపిరి తీసుకోవడం కష్టమైనా, ఛాతీలో నొప్పున్నా, లేదా రక్తం దగ్గుతున్నప్పుడు రక్తం పడినా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నప్పుడు ఒక డాప్లర్ స్కానింగ్ కానీ సిటీ స్కాన్ కానీ చేసి ఈ డీవీటీ అనే వ్యాధి ఉంది అని నిర్ధారిస్తారు. సో డీవీటీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో డీవీటీ వచ్చిన ప్రతి పేషెంట్కి రక్తం గడ్డకట్టకుండా ఆ రక్తం కరిగిపోయేటట్టు మందులు ఇస్తాం. సాధారణంగా ఫస్ట్ 1-2 వారాలు ఇంజెక్షన్ల ద్వారా ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ట్యాబ్లెట్లకు మారుస్తాం. సో ఈ ట్యాబ్లెట్లు అనేవి వ్యాధి యొక్క కారణాన్ని బట్టి 3 నెలల నుంచి 6 నెలల వరకు తీసుకోవాల్సి వస్తుంది. జన్యుపరమైన కారణాల వల్ల కనుక ఈ డీవీటీ అనేది వస్తే జీవితాంతం లైఫ్ లాంగ్ యాంటీకోయాగ్యులేషన్ వాడాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ మందులు ఏవైతే వాడలేని పేషెంట్స్ ఉంటారో, అంటే ఈ మందులు సాధారణంగా రక్తం గడ్డకట్టకుండా ఇస్తాం, సో కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మందులు వాడేటప్పుడు. అటువంటి వారిలో కాళ్ళలో తయారైన క్లాట్ లంగ్స్లోకి వెళ్లకుండా ఐవీసీ ఫిల్టర్ అని ఇలాంటివి దారిలో ఫిల్టర్స్ వేస్తాం. సో ఆ క్లాట్ ఏదైతే పైకి వెళ్తుందో ఆ ఫిల్టర్ దగ్గర ఆగిపోతుంది. ఇంకొంతమంది పేషెంట్స్లో చాలా కాళ్ళు వాపు సడన్గా పెరిగి కాలు గ్యాంగ్రీన్ అయ్యే పరిస్థితి ఏమైనా వచ్చినప్పుడు, లేదా విపరీతమైన కాలు బరువు ఉండి నడవలేని స్థితి వచ్చినప్పుడు, లేదా ప్రాక్సిమల్ డీవీటీ అంటాం, అంటే పొట్టలో ఉండే రక్తనాళాల్లో కూడా ఈ క్లాట్ ఎక్స్టెండ్ అయినప్పుడు, రకరకాల పద్ధతుల ద్వారా యాంజియోజెట్ ఆర్ పెనంబ్రా అంటాం, ఈ పద్ధతుల ద్వారా ఏం చేస్తామంటే ఆ రక్తంలోకి రక్తం కరిగించేసే మందు ఇంజెక్ట్ చేసి ఎంత కుదిరితే అంత రక్తం క్లాట్ అయిన రక్తం గడ్డల్ని మెషిన్ ద్వారా, సక్షన్ ద్వారా బయటకు తీసేస్తాం. ఈ ద్వారా రిలీఫ్ చాలా తక్షణంగా లభిస్తుంది పేషెంట్. డీవీటీ రాకుండా నివారణ పద్ధతులు ఏంటి, రాకుండా ఏ రకంగా చూసుకోవచ్చు? సో ముఖ్యంగా వయసు పైబడిన వారిలో, స్మోకర్స్లో, లేదా హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో, లేదా ప్రెగ్నెంట్ లేడీస్లో, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ వ్యాధి మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి మనం సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీలైనంత యాక్టివ్గా ఉండడం. మొబిలిటీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కువసేపు కూర్చోవడం, లేదా ఎక్కువసేపు కదలకుండా ఉండడం, పడుకోవడం, బెడ్ రిడన్గా ఉండడం అనేది ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి పడుకున్నప్పుడు కూడా కాళ్ళను కదుపుతూ ఉండాలి. లేదా ఎక్కువ దూరం ఫ్లైట్లో ప్రయాణం అది చేస్తున్నప్పుడు గంటకు ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి రావాలి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి, అంటే తగు
మోతాదుల్లో నీరు అనేది తాగాలి. సో ఈ డీవీటీ అవేర్నెస్ మంత్ సందర్భంగా అందరికీ తెలియచేద్దాం అనుకున్నది ఏంటంటే, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ కాలు సడన్గా వాపు వచ్చినా, కాళ్ళల్లో ఏమైనా సడన్గా నొప్పి వచ్చినా, కాలు బరువెక్కినా, ఊపిరి తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ వాస్కులర్ సర్జన్ని కానీ కలవండి. తక్షణమే ట్రీట్మెంట్ తీసుకోండి. దీని ద్వారా అతి ప్రమాదకరమైన పల్మనరీ ఎంబోలిజం అనే వ్యాధిని మనం అరికట్టి ప్రాణాలు కాపాడవచ్చు. థ్యాంక్ యూ.